సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామంలో సర్పంచ్ లలితాబాయ్, ఉప సర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి రాధా మరియు గ్రామ పంచాయతీ సభ్యులతో TS24 న్యూస్ ఛానల్ ముఖాముఖి నిర్వహించారు. సార్, TS24 నుంచి నేను సురేష్ మాట్లాడుతున్నా. సార్, యువర్ గుడ్ నేమ్? అసుల సాయి. అసుల సాయి. సార్, ఉపాధి? ఉప సర్పంచ్. ఉప సర్పంచ్ భూంపల్లి. భూంపల్లి. మా సర్పంచ్ గారి పేరు సార్? శంభు లలితాబాయ్. శంభు లలితాబాయ్. సార్, వారు లేరు మరి, ఎక్కడ లేదు? వాళ్ళు జ్వరం వచ్చింది, ఇంటి దగ్గర ఉంది. ఓకే, చెప్పండి సార్. మేడం, మీ పేరు? రాధా. మీరు ఈ పదవి ఏంటి? పంచాయతీ కార్యదర్శి. ఎన్ని రోజులు అయింది మేడం? సార్, చెప్పండి సార్, మీ విలేజ్ చేసినాం సార్ వాళ్ళకి. మా విలేజ్లో 30 రోజులు ప్రణాళికలు చెట్టు చేదార మాత్రం క్లీన్ చేసినాం. ఓకే, మా అమ్మరేష గుట్ట మీద చెట్లు పెట్టించాం, చెట్లను కాపాడుతున్నాం. నర్సరీ కూడా ఉంది, నర్సరీ కూడా కాపాడుతున్నాం. ఇటెక్స్లు వాసులు చేసి మా స్టాఫ్కు జీతాలు కూడా ఇస్తున్నాం. నర్సరీలో చెట్లు బతకలేవు అంటారు, అవి బతికినాయి. చెట్లు బతకలేవు అనేది అంత ఉత్తమ మాట. మేము దగ్గర ఉండి మేము కూడా నీళ్ళు వాడుతున్నాం. మేము కూడా పోయి సర్పంచి, నేను, మేడం అందరం పోయి మేము కూడా నీళ్ళు వాడుతున్నాం. వాడుతున్నాను చెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, అది తప్పుడు మాట. మంచిగానే పరిపాలన చేస్తున్నామని మేమైతే అనుకుంటున్నాం, చేస్తున్నాం. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఎంటుండి 30 రోజుల ప్రణాళికలో మేము సీపులు పట్టి మేము కూడా ఊడ్చి గడ్డి ఇట్లా పోసేసిన వాళ్ళు కూడా ఉన్నాయి సార్. నర్సరీలో చెట్లు తీసుకొచ్చి రోడ్డు నాటుతున్నాను అంటున్నాను, నిజమా బతున్నా? నర్సరీలో చెట్లు ఉన్నాయి కదా సార్, పెట్టినాయి పెట్టిన చెట్లు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి కూడా కొన్ని సరిపోకపోతే ఇక్కడ చెట్లు తీసుకొచ్చి నాటుగా, నిజమా బతున్నా? నిజం. నిజమే, నిజం. తీసుకొచ్చినాము, రోడ్లకు కూడా నాటి, రైతులకు కూడా వంచడం, ట్రాక్టర్ పెట్టి జీప్ నుంచి మా ట్రాక్టర్ పెట్టి దాదాపు ఎన్ని చెట్లు నాటింది సార్? ఒక 500 చిల్లర అట్లా. 500 చిల్లర చెట్లు చెట్లు. దాంట్లో ఎన్ని బతుకున్నాయి సార్? దాంట్లో దాదాపు 400 చిల్లర దాకా మంచిగా బతికి, 400 చిల్లర దాకా నీళ్ళు వస్తున్నాం. ట్యాంకర్ కూడా పెట్టినాం, ఇప్పుడు ట్యాంకర్ కూడా నడుస్తుంది. ట్యాంకర్ గవర్నమెంట్ వచ్చేసింది సార్? మేము పెట్టుకున్నాం జీట్ నుంచి. సొంత ట్రాక్టర్? వేరే లింగంపల్లి ట్రాక్టర్ అరేంజ్ చేసి ఓకే పెట్టినాం పోస్తూరు. మాకు ఇంకా ట్రాక్టర్ రాలే, తీసుకుందామని అనుకుంటున్నాం. ఓకే సార్, మీకు ఏమన్నా చెత్త బండ్లు లేదా? ఇంకేమన్నా చెత్త బండ్లు వచ్చినాయి సార్? చెత్త బండ్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, రెండు వచ్చినాయి. చెత్త బండ్లు డైలీ నడుస్తున్నాయి సార్? సఫాయి అనే పిల్లగాడు ఉన్నది, డైలీ నడుస్తుంది. నడుస్తుంది సార్. ఓకే మేడం, మీరు చెప్పండి, ఎట్లుంది మీ పని సెక్రటరీ? పోదా, బాగానే ఉందంటే. ఇప్పుడు మీ దగ్గరికి ఏమైనా పెన్షన్ల కోసం వచ్చి మారిపోతారా, లేకపోతే మామూలు ఏం లేదు? ఖచ్చితంగా వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా అండి, వాళ్ళ ఏజ్ కరెక్ట్గా ఉంటే 65 ఏజ్ నిండిన వాళ్ళు కానీ, బీటీ కార్మికులు కానీ, ప్రతిగా అందరికీ పెట్టుకుంటున్నాం. ఓకే, తీసుకుంటున్నాం, అప్లై చేసుకున్నాం. ఇప్పుడు చెవిటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఏజ్ లిమిట్ ఉందా, లేకపోతే మామూలుగా తీసుకుంటారు? సడన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది వాళ్ళు తెచ్చుకుంటే 50% అప్పు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఓకే మేడం, మరి మీ గ్రామ పంచాయతీ దాదాపు ఎంత వస్తుంది? మరి ఇంకా ఈ విలేజ్ ఇంకేమన్నా ఎట్లా పేరే విలేజ్ ఏమైనా డెవలప్ చేయాలనుకుంటుంది? అది సార్, మీరు ఇక్కడ ఇంటింటికి బాత్రూమ్ అయిందా లేదా సార్? చెప్పండి. ఇంటింటికి బాత్రూములు తక్కువ ఉన్నాయి, మా దగ్గర చాలబాయిలు ఉన్నాయి సార్, ఇంటి పోవటం. ఆ శాదబాయిల కోసం ఏం చేస్తున్నారంటే, పబ్లిక్ ఆ బాత్రూమ్ నీళ్లు మన శాదబాయిల కోసమే భయపడి కడతలేరు. అది మాకు ఇవాళ గవర్నమెంట్ సహకరించి ఎట్లయితే బాత్రూమ్ సెట్ అవుతుంది అని చెప్పి మేము కూడా కలెక్టర్ లెటర్ కూడా పెట్టినాం, ఏ రకంగా కట్టాలని. కలెక్టర్ నుంచి మాకు స్పందన రాలేదు. ఇమీడియట్లీ మాకు స్పందన ఇచ్చి బాత్రూమ్ల కోసం సాయం చేయాలి గవర్నమెంట్ అని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, మా భూపాలి తరఫున మా దగ్గర కొన్ని పురుషులు ఉన్నాయి సార్, ఎస్సీ బీసీలే, మాకు డబుల్ బెడ్రూమ్లు కూడా తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్, భూంపల్లి ఉప సర్పంచ్ గారు. ఓకే సార్, ఇంకుడు గుంతలు ఏమన్నా తీయించారా లేదు సార్? ఇంకుడు గుంతలు, ఇంకుడు గుంతలు ఏమన్నా తీసేట్లేదండి? తీయించాం మనం, లేదు తీయించాం సార్. దాదాపు ఎన్ని తీయించారు సార? దాదాపు ఎన్ని
ఇంకా తీపిస్తున్నాం. ఇప్పుడు టెండర్ స్థానంలో తీస్తాం సార్, అందరికి అవగాహన కల్పించి ఇప్పుడు ఇట్లా వాటర్ సేవ్ చేయాలి అని దాని గురించి అవగాహన కల్పించి. అంటే ఇప్పుడు దించలేదా తీస్తారు? ఇప్పుడు అలా 25% అయినాయి సార్. ఓకే, ఇంకా 75% కావాలి. 25% కావాలి. ఓకే సార్, చెప్పండి. ఇంకా మీరు ఇప్పుడు 10 ఎకరాలు చేయడం ఎంత కాలం అయింది? సంవత్సరం సార్? 1 ఇయర్ నుంచి. మీరు ఎట్లా అనిపిస్తుంది 10 ఎకరాలు ఎట్లా చేస్తారు సార్? బాగా ఉంది సార్, బాగా ఉంది. పబ్లిక్ కూడా మాకు మంచి మోటివేషన్ చేస్తున్నారు. మేము కూడా పబ్లిక్ ఏదైనా సలహా ఉంటే తీసుకొని, గ్రామ సభలు గ్రామ పెద్దలు ఉంటారు కదా, ఎంతమంది చేసిన సర్పంచ్ వాళ్ళ సలహా తీసుకొని, వీళ్ళని పెద్దవాళ్ళ సలహా తీసుకొని మేమైతే మంచిగానే కొనసాగిస్తున్నాం మా పాలన. ఇంకా కూడా మా పాలన కొనసాగించి ప్రజలకు సేవలు అందించి మంచి సర్పంచ్గా ఉప సర్పంచ్గా పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సభ ఉంటే తెలియజేసుకుంటున్నాను. మీ సర్పంచ్ గారు మోటివేట్ అయ్యాం సార్? బాగానే ఉంది సార్, బాగుంది, బాగానే ఉంటుంది. ఆమె కూడా వస్తుంది, మేము పిలవగానే వస్తుంది. ఈ రోజు ఆమెకు హెల్త్ బాగాలేదు కాబట్టి రాలేకపోయింది. అన్ని పనులు మంచిగా ఉంటుంది, మా ఇంకా వస్తుంది. ప్రతి ఒక్క పని ఏదైనా చేద్దామని అంటారు, ముందుకు వస్తాను, ముందుకు వస్తా ఉంటుంది, వస్తుంది కూడా. సరే, ఇది పోదాం పని, ఆడిపోదాం పని అని చెప్పి మమ్మల్ని కూడా వస్తున్నాం. మేడం కూడా బాగానే ఉంది, బాగుంది మేడం. సర్పంచ్ మేడం కూడా బాగానే ఉంది. మాకు మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నా, దయచేసి మాకు ఖచ్చితంగా పేదలు ఉన్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మేడం చెప్పండి. ఇంకా నర్సరీ చూసుకుంటున్నాం, అక్కడ గుట్ట పైన చెట్లు పెట్టినాం, అవి చూసుకుంటున్నాం. డైలీ వాటరింగ్ జరుగుతుంది, ఫ్రైడే వాటరింగ్, చెట్ల వాటరింగ్ అనేది జరుగుతుంది. మీ పంచాయతీలో సిబ్బంది అందరు బాగా వాటర్మ్యాన్ అందరు డైలీ మార్నింగ్ మిషన్ దగ్గర దస్తా పిలుస్తారు. ఓన్లీ బాగా చేస్తారు. ఇప్పుడు అలాగే మన విలేజ్ లో ఇల్లు ఎన్ని ఉన్నాయి? అంటే రికార్డు ఉన్నాయి వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి వేరు. అవి 2011 లో రిలీజ్ అయింది కాబట్టి అప్పుడు ఉన్నాయి వేరు, ఇప్పుడు ఉన్నాయి వేరు. మరి మీరు ట్యాక్స్ రోజు చేస్తేనే మన సర్పంచ్ గారు ఇంకేమన్నా చేస్తుంది? ట్యాక్స్ ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా ఏదైనా ఒకటి పెట్టాలి, ఎందుకంటే కొంచెం ఇలా కలెక్షన్ అంటే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిదానికి ఏదైనా ట్యాక్స్ ఫస్ట్ ట్యాక్స్ కలెక్షన్ చేసినాకనే ట్యాక్స్ కడితేనే ఏదైనా సైన్ చేస్తుంది. కలెక్షన్ చేస్తారు, కలెక్షన్ చేసి మా స్టాఫ్కు జీతాలు ఇస్తున్నాం. ఇప్పుడు మీ స్టాఫ్ సిబ్బంది ఎంత సిబ్బంది? సిబ్బంది వాటర్ మీద ఒక్కళ్ళు ఐదుగురు వాటర్ మ్యాన్ పేరు అలా పని చెప్పాలి. కారోబార్ ఒక ఆయన, వాటర్ మ్యాన్ ఒక ఆయన, ఎలక్ట్రిషియన్ ఒక ఆయన, మాకు సీసీ రోడ్లు కావాలి సార్. వన్ సెకండ్, మీ ఊర్లో కొన్ని సీసీ రోడ్లు లేవట జమ్. ఒక్కొక్క గలీకి లేవని చూసుకుంటూ వచ్చినాము. మళ్ళీ జమ నిజమే సార్, మాకు సీసీ రోడ్లు కూడా కావాలి. ప్రభుత్వం గురించి మాకు సాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, మాకు సీసీ రోడ్ అంటే ఊరెంతో బాటు ఉంటుంది సార్, అది బాగా అంత చేళ్ళ కారు నుంచి పోతారు కాబట్టి మాకు వర్షాకాలం బాగా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి తక్షణమే మాకు సీసీ రోడ్లు మంజూరు చేయాలి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని, మా ఎమ్మెల్యే గారిని నేను భూపాల తరఫున కోరుకుంటున్నాను సార్. తక్షణమే మాకు గుర్తించి మరి మాకు సమకూర్చినట్టయితే మన మా గ్రామం బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం సార్. సార్ చూస్తారు కదా, మన భూపల్లి సర్పంచ్ గారు అలాగే కార్యదర్శి గారు
15 నిమిషం టీఎస్ ట్రాన్స్ఫర్ సురేష్.